ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలికి ఎన్నికై ఆరుగురు అభ్యర్థుల జాబితాను వెల్లడించింది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈ ఆరుగురి రాజకీయ ప్రస్థానం ఏమిటి? అసలు ఎవరెవరు, ఎక్కడి వారు, ఎలాంటి రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు ఈ ఆరుగురు? ఒక్కసారి ఓ లుక్ ఇద్దాం పదండి ఈ ఆరుగురి గురించి. ముందుగా చల్లా భగీరథ రెడ్డి, కర్నూలు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు. చల్లా భగీరథ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరి 1వ తేదీన కరోనాతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఆవుకకు స్వయంగా వచ్చి మరి చల్లా కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంలోనే భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్ గారు హామీ ఇచ్చారు. అయితే ఆ వార్తలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నిజం చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అధినేత వైఎస్ జగన్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భగీరథ రెడ్డి యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేసేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాలలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. తన తండ్రి రామకృష్ణారెడ్డితో పాటు కుమారుడు భగీరథ రెడ్డి కూడా పార్టీ మారారు. జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీలో యూత్ వింగ్ కార్యకలాపాల్లో భగీరథ రెడ్డికి చురుగ్గా పాల్గొనేవారట. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న చల్లా కుటుంబానికి మరోసారి పదవి దక్కడం సంతోషకరంగా ఉందంటున్నారు. తద్వారా ఊర్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. భగీరథ రెడ్డి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్టుగా తెలుస్తుంది. భగీరథ రెడ్డి భార్య శ్రీలక్ష్మి ప్రస్తుతం ఆవుక జెడ్పీటీసీగా ఏకగ్రీవం ఎన్నికయ్యారు. భగీరథ రెడ్డి స్వగ్రామం ఆవుకు. ఇక రెండో వ్యక్తి సి రామచంద్రయ్య, కడప జిల్లా రాజంపేటకు చెందిన బలీజ సామాజిక వర్గం నేత సి రామచంద్రయ్య. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి వరించింది. చార్టెడ్ అకౌంటెంట్గా సుదీర్ఘ కాలం పనిచేసిన రామచంద్రయ్య 1981 రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 1986 నుంచి 88 కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2 టీడీపీ పక్షాన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా చంద్రబాబు టీంలో కీలకంగా మెలిగారు సి రామచంద్రయ్య. ఆ తర్వాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. 2008 ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సందర్భంలో కూడా చిరంజీవితో పాటు రామచంద్రయ్య కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు 2012 ఎమ్మెల్సీ సీటును కేటాయించింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగాను కూడా ఆయన వ్యవహరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు ఆనాడు. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో 2018 వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన రామచంద్రయ్య మరోసారి ఎమ్మెల్సీ సీటు రావడం పట్ల అభిమానులు అంతా కూడా సంబురాలు చేసుకుంటున్నారు. ఇక మూడో వ్యక్తి మహమూద్ ఇక్బాల్. మాజీ పోలీస్ అధికారి అయిన మహమూద్ ఇక్బాల్ అనంతపురం జిల్లాకు చెందినవారు. ఐజీ ర్యాంకు అధికారిగా ఆయన పదవి విరమణ పొందారు. అయితే అంతకుముందు అంటే 1999 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రతా అధికారిగా వ్యవహరించారు. చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్గా కూడా ఇక్బాల్ అందరికీ సుపరిచితుడే. పదవి విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో 2019 నందమూరి బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. April 4, 1958 జన్మించిన షేక్ మహమూద్ ఇక్బాల్ కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. 1982 నిషాద్ జహాన్తో వివాహం జరిగింది. ఐపీఎస్కు ఎంపిక కాకముందు ఇక్బాల్ కొంతకాలం ఇండియన్ రైల్వే ఉద్యోగం కూడా చేశారు. ఇది వరకు ఓ దఫా ఎమ్మెల్సీగా కూడా ఇక్బాల్ వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇక నాలుగోది దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కిలి. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన శ్రీనివాస్ ఆ తర్వాత లాయర్ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా కూడా కొనసాగి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ప్రజారాజ్యం తరపున టెక్కిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసరావు 3 స్థానంలో నిలిచినట్టుగా తెలుస్తుంది. 2009 తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దువ్వాడ శ్రీనివాస్ 2014 టెక్కిలి నుంచి పోటీ చేశారు. 72,000 పైగా ఓట్లు సాధించినప్పటికీ కూడా ఆయన ఓటమి రుచి చూడక తప్పలేదు. 2019
దువ్వాడకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు అధినేత జగన్. 527,000కు పైగా ఓట్లు సాధించినప్పటికీ కూడా కింజారావు రామ్మోహన్ చేతిలో దువ్వాడ శ్రీనివాసరావు ఓటమి చెందారు. 13కు పైగా క్రిమినల్ కేసులున్న దువ్వాడ శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ నేడు బదులిచ్చాడు. ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నిన్ను తీసుకుంటానని శ్రీనివాసరావుకు గతంలో చాలాసార్లు జగన్ హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకున్న జగన్ నేడు తీర్చారు. ఇక బల్లి కళ్యాణ్ చక్రవర్తి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు తన్యుడు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. బల్లి దుర్గాప్రసాద్ 2020 సెప్టెంబర్లో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన చికిత్స పొందుతూనే గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చనిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో 4 సార్లు గూడూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. తిరుపతి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి 2.28 లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కళ్యాణ్ను ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి భరించింది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పేర్లలో కళ్యాణ్ చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్ దుర్గాప్రసాద్ కుటుంబాన్ని అన్ని విధాల్లో ఆదుకుంటానని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనడానికి కర్నూలుకు వెళ్లే ముందు కళ్యాణ్ చక్రవర్తి ముఖ్యమంత్రి జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసి మరి మాట్లాడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీ అయ్యే మొట్టమొదటి ఎమ్మెల్సీ సీటును కళ్యాణ్కు ఇస్తామని అప్పుడే ఆంధ్రప్రదేశ్ సీఎం హామీ ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని బల్లి కుటుంబం జగన్ను ప్రశంసిస్తున్నారు, థ్యాంక్స్ చెబుతున్నారు, ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిగా కరీమునిస. విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేటర్గా వ్యవహరించిన మహమ్మద్ కరీమునిసాకు జగన్ పెద్ద ఛాన్స్ ఇచ్చారు. ఆమెను ఏకంగా శాసన మండలికి పంపాలని నిర్ణయించారు. గతంలో కరీమునిసా విజయవాడ సెంట్రల్లో 56వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేశారు. జూన్ 6, 1966లో విజయవాడ నగరంలో జన్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కరీమునిసా భర్త పేరు ఎండి సలీం. వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి విజయవాడలో జగన్తో పాటు పనిచేసిన వారిలో కరీమునిసా కుటుంబం కూడా ఒక్కటి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 కేసులను ఎదుర్కొంది ఆమె కుటుంబం. కరీమునిసాకు 5 పిల్లలు. ఆమె చిన్న కుమారుడు రాహుతుల్లా జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 2010 నుంచే జగన్తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి కూడా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరీమునిసా. జగన్ పాదయాత్ర చేసే సమయంలో కూడా 56వ డివిజన్లో ఆగారు. తాను సీఎం అయితే గనక ఇక్కడి నుంచే ముస్లిం మహిళకు మహిళా ఎమ్మెల్సీ సీటు ఇచ్చి తీరుతాను అని హామీ ఇచ్చారు జగన్. ఆ హామీని ఇప్పుడు అమలు చేశారని చెప్పాలి ముఖ్యమంత్రి జగన్. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోట 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ వీరందరికీ ఎమ్మెల్సీ సీట్లను అంటపెట్టారు. ఖచ్చితంగా జగన్ గారి పేరును అమాంతం పెంచే దిశగా వీరి అడుగులు ఉండాలి అని, వీళ్ళ ప్రతిభ ప్రజలకు చాలా వరకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఓ లైక్ ఇచ్చేద్దామా.